Hello friends, naa peru Veena Venkatesh, subject matter expert with IIIM. IIIM Ask IIIM Telugu channel ki meekandariki swagatham suswagatham. ఈ మనకి చాలా మందికి ఎక్స్పోర్ట్లు ఎగుమతులు చేయాలని చాలా ఆసక్తి ఉంటుంది, కానీ ఏదో కొన్ని ఆపోహాల వల్ల, భయాల వల్ల మనం ఎక్స్పోర్ట్ చేయటంలో వెనకాడుతూ ఉంటాం అన్నమాట, భయపడుతూ ఉంటాము. సో చాలా మంది మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి, ఎన్నో సమస్యలు, వాటికన్నిటికీ మేము ఈ శీర్షిక ద్వారా మీకు సమాధానాలు అందించడానికి ప్రయత్నిస్తాము. సరే, మీరు ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసుకుందామా? మనకి గుంటూరు నుంచి నివేదిత గారు అడుగుతున్నారండి, ఈజ్ ఇట్ నెసెసరీ టు నో ఇంగ్లీష్ ఇన్ ఆర్డర్ టు డూ ఎక్స్పోర్ట్ బిజినెస్? అంటే మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగుమతులు చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావటము, భాష రావటము అత్యవసరమా? అది రానిదే మనం చేయలేము. ఇది ఒక పెద్ద అపోహనండి. చాలా మంది అనుకుంటారు మనకి ఎక్స్పోర్ట్ ఇంగ్లీష్ రాకపోతే ఎగుమతులు చేయలేము. మన దేశంలో చాలా మంది వ్యాపారంలో కానీ వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ఎంతో బాగా ఎగుమతులు చేసి మన దేశానికి తోడ్పడుతున్నారు ప్రగతిలో. ఓకేనే, ఇలాగే మరి ఎలా తెలుసుకుందామా? ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక భాషనండి. మన ఇండియాలో దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాము ఆంగ్ల భాషానికి, ఎందుకంటే మనకి బ్రిటిషర్స్ మన రూల్ చేశారు కాబట్టి. కాకపోతే చాలా దేశాల్లో, ఇప్పుడు ప్రపంచంలో మనం ఒక 200 దేశాల్లో 90% దేశాల్లో అసలు ఇంగ్లీష్ వాడరండి. ఇప్పుడు మన రష్యా తీసుకోండి, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఎక్కడ అసలు వాళ్ళకి ఇంగ్లీష్ అనే మాట రాదనమాట. ఇంతెందుకండి? మన చైనానే తీసుకోండి, చైనాలో అసలు మొట్టమొదటి స్థాయిలో ఉంది ఎక్స్పోర్ట్స్ లో, ఎగుమతుల్లో. ఈరోజు అలాంటి చైనాలో 90% జనాలకి ఇంగ్లీష్ రాదు. మరి వారందరూ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కదండి, ఎగుమతులు ఎంతో బాగా చేస్తున్నారు. అసలు వాళ్ళు చెయ్యని దేశం అంటూ లేదండి, అన్ని దేశాలకి వాళ్ళు ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు. మరి ఎలా చేస్తున్నారు కదా? అలాగే మనం కూడా, మన దగ్గర మంచి ఒక వస్తువు ఉందని, అది వ్యవసాయం వస్తువు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా, అసలు ఎన్నో రకాల వస్తువులు మన ఇండియాలో మనం ఎన్ని వాడుతున్నామండి, అన్ని అసలు అన్నిటికీ కూడా డిమాండ్ బయట కూడా ఉంటుంది కదా, అవసరం ఉంటుంది. ఎక్కడ డిమాండ్ ఉందో అది తెలుసుకొని మనము ఎక్స్పోర్ట్ చేయాలి, ఎగుమతులు చేయాలి. తప్ప ఇంగ్లీష్ రాకపోవటం అనేది ఒక పెద్ద అనర్హత, లేకపోతే మనకి యోగ్యత లేదు అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే ఈ కాలంలో అసలు మనకి గూగుల్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. సో వాటితో మనం ఏ భాషకైనా, ఇంగ్లీష్ ఒక్కటే కదా, ఏ భాషకైనా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ కాలంలో చాలా సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయండి, అందుబాటులో ధరల్లోనే దొరుకుతాయి కాబట్టి అవి వాడుకుని కూడా మనము ఇంగ్లీష్ రాకపోవడం ఒక చిన్న సమస్య, దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు. అది కాకుండా ఎంతో మంది కాలేజ్ పిల్లలు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది బాగా, అలాంటి వాళ్ళకి మనం పాకెట్ మనీ కూడా అవుతుంది, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర మనం వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటాం. ఇంతెందుకండి? మీరు మా IIIM కోర్సు కనుక జాయిన్ అవుతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, అసలు మేము అన్ని మామూలుగా మీరు తరచుగా వాడే ఇంగ్లీష్ లో వాడుకునే కమ్యూనికేషన్ లెటర్స్ కానీ, ఇన్వాయిసెస్, లేకపోతే కొటేషన్స్, లేకపోతే ఇంట్రొడక్షన్ లెటర్స్, ఇలాంటి వాటన్ని మేము మీకు టెంప్లేట్ ఇస్తామండి, వర్డ్ డాక్యుమెంట్ లో. దానిలో మీరు మీ పేరు, మీ ప్రోడక్ట్స్ అవి మార్చేసుకుంటే చాలండి, అది మొత్తం మీకు డాక్యుమెంట్ టెంప్లేట్ కూడా ఇస్తాము. అంతా ఇంకా కూడా మనం మా హెల్ప్ డెస్క్ కూడా ఉంది IIIIM. సో మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆ హెల్ప్ డెస్క్. మీకు ఇలాంటి డ్రాఫ్టింగ్ ఏదైనా ఇంగ్లీష్ మాకు హెల్ప్ కావాలంటే కూడా మన ఎక్స్పర్ట్స్ తప్పకుండా మీకు సహాయం చేస్తారండి. సో ఇంకా డిలే ఎందుకండి? మన ఇంగ్లీష్ అనేది మనకి ఒక పెద్ద సమస్య కానే కాదు. ఈరోజు IIIIMని కాంటాక్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ల గురించి, ఎగుమతుల గురించి మీకున్న సందేహాలన్నీ దూరం చేసుకుని మన దేశం ప్రగతికి తోడ్పడదాం అందరూ కలిసి. మన ఎక్స్పోర్ట్ ఎగుమతులు చేసి మన ఆత్మ నిర్భర్ భారత్ ని సాకారం చేద్దాం. ఇంకా మన ఇంకా కొన్ని ప్రశ్నలతో మళ్ళీ ముందు మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.